బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలకు విద్యను అందించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని కోనరాపేట మండలం ఇంకొకలి గ్రామంలో శుక్రవారం రోజున అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆమె స్త్రీ విద్య కోసం చేసిన కృషిని సందర్భంగా నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులతో పెద్దలతో పాటు ప్రజాప్రతినిధులు విద్యార్థులు ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఎందరో మహిళలకు ఆదర్శవంతమైన తల్లి సావిత్రిబాయి పూలే. మొదటి ఈ దేశంలో మొదటి ప్రథమ ఉపాధ్యాయురాలు, ఈ దేశాన్ని ఈ దేశ స్థితిగతులు మార్చిన చదువుతోనే విద్యతోనే వికాసం అని నమ్మి తను విద్య నేర్చుకొని తను విద్యను పంచి ఈ సమాజానికి ఎంతో గొప్ప మేలు చేసిన తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.